నేరాల అదుపులో ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతున్న పోలీసు శాఖ ఆ దిశగా ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటుంది. దొంగతనాలు ఇతర నేరాలు జరగకుండా ఉండాలంటే పోలీస్ శాఖ సూచనలు పాటిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్న భావనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అందించే సేవలు వివరించారు. ప్రాంతాల వారీగా టౌన్ ఎస్ఐ లక్ష్మణ్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తుంది. ఇందులో భాగంగా నర్సీపట్నం అను టవర్స్ అపార్ట్మెంట్ వాసులకు పోలీసుల సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేరాలు అదుపులో ప్రజలు భాగస్వాములు కావాలని, ఇదే సమయంలో పిల్లల విషయంలో, వాహన డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్ వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. రామారావుపేట దగ్గర అను టవర్స్ సుమారుగా 30 మంది ఫ్యామిలీస్ ఉంటున్న ఈ అపార్ట్మెంట్స్లో LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సుమారుగా 50 మంది పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళందరూ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటామని చెప్పారు. మా సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయని తెలియజేశాము. 24 అవర్స్ పోలీసు వారు మీ అందుబాటులో ఉంటారని తెలియజేశాము. ఈ LHMS వల్ల ఉపయోగాలు కూడా కడప జిల్లాలో జరిగిన ఉపయోగం కూడా తెలియజేశాము. మరియు ఫిన్స్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్, ఈ నైట్ పూట ముద్దాయిల్ని మనం గుర్తించే ఒక యాప్ ఫిన్స్, అది గవర్నమెంట్ యాప్. దాన్ని కూడా మేము ట్యాబ్స్ ఇచ్చి పంపించడం, అది ఏ రకంగా ఉపయోగం వీళ్ళకి తెలియజేశాము. వీళ్ళందరూ కూడా మేము మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తిగా ఏం చెప్తున్నామంటే, మీ పిల్లలు కూడా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ లాంటిది, మరియు ట్రిపుల్ రైడింగ్ లాంటిది, హెల్మెట్ లేకుండా లాంటిది వద్దు. చాలా ప్రమాదాలు ఆల్రెడీ ప్రతిరోజు పేపర్లో చూడడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఈ మీ పిల్లలకు తెలియజేయండి. మా తరఫున కూడా మేము తప్పనిసరిగా ట్రిపుల్ రైడింగ్ గురించి, మరియు సెల్ డ్రంకన్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద పూర్తి స్థాయిలో ఉన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాము. దాన్ని మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో నర్సీపట్నంలో అమలు చేసి ఇటువంటి ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, డ్రంకన్ డ్రైవింగ్ కానీ లేని నగరంగా తీర్చిదిద్దాలని మేము కోరుతున్నాము.